తిరుచి రైల్వే స్టేషన్లో పనిచేసే ఒక వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె అతను పరమాచార్య స్వామివారికి గొప్ప భక్తుడు మహాస్వామివారు ఎక్కడ మక్కం చేసినా సంవత్సరానికి కనీసం నాలుగైదు సార్లు కుటుంబంతో సహా దర్శించుకునేవాడు కేవలం దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోకుండా కనీసం రెండు రోజులు స్వామివారితో ఉండి వారి కరుణా సముద్రంలో మునిగిపోయేవాడు ఒకసారి స్వామివారితో ఈ అబ్బాయికి తొమ్మిది సంవత్సరాలు ఉపనయనం చెయ్యాలి అన్నాడు తప్పకుండా చెయ్యి అన్నారు స్వామివారు ఇతని గోత్రం సూత్రం నాకు తెలియవు అని బదులిచ్చాడు ఆ అబ్బాయి తండ్రి అతను మీ అబ్బాయే కదా కాదు ఇతను తన తల్లి కడుపులో ఉండగానే తండ్రి మరణించాడు పుట్టిన రెండు నెలల తర్వాత తల్లి కూడా కాలం చేసింది ఈ పసివాడి బాగోగులు చూడటానికి ఆ పల్లెటూరులో ఎవరూ లేకపోవటంతో మేము తీసుకుని వచ్చాము ఇతని గురించి కానీ ఇతని బంధువుల గురించి కానీ ఎటువంటి సమాచారము లేదు తిరునల్ వేలీలో ఒక అగ్రహారానికి సంబంధించిన వాడుగా తప్ప ఇతర వివరాలేవీ నాకు తెలియవు పెరియావా అని మొత్తం చెప్పాడు మహాస్వామివారి మొహంలో అసాధారణమైన చిరునవ్వు కనిపించింది అక్కడే ఉన్న ఖనన్ మామతో చూడు ఇతను ఒక అనాథను పెంచుకున్నాడు ఎన్ని సంవత్సరాలుగా పెంచడమే కాకుండా ఇప్పుడు ఉపనయనం చెయ్యాలని కూడా అనుకుంటున్నాడు ఎంతటి ఉన్నతుడు ఇతను అన్నారు స్వామివారు ఇప్పటిదాకా ఆ పిల్లవాడు అతని కుమారుడే అనుకున్నాము అన్నాడు కనన్ మామ మహాస్వామివారు ఎంతో సంతోషంతో నేను విన్నట్టుగా గోత్రం తెలియని వారికి కశ్యప గోత్రమని సూత్రం తెలియకపోతే బోధాయన సూత్రమని ప్రమాణం అలాగే సంకల్పించి ఈ బాలుడికి ఉపనయన సంస్కారం జరిపించు అతను అనాథాని పరాయి వాడని ఎన్నటికీ ఆలోచించకు అతను నీవాడు నీ కుమారుడు అని ఆదేశించారు జయ జయ శంకర హర హర శంకర